सर्वांतरव्यामी देवनी स्वरमु హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృప నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృప నీదు కృప. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడ, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడ, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మేనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మేనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపేనే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామ పేరు కూడి ప్రార్థించే ఎదురో వారి మధ్యలో నాన్న మీరు సెలవిచ్చారు. ఈ సాయంకాల సమయంలో
మీ సన్నిధికి వస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా నాయన ఎంతమంది నీ వాక్యము నాయన వినుచున్నారో, ఎంతమంది నీ వాక్యం వెల్లడి పరచబడుతుందో ప్రతి హృదయాన్ని వెలిగించి ఆత్మతో నింపి స్వస్థపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి సంఘ సభ్యులు, కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘంలో సుమారు 60 సంవత్సరాలు గవర్నర్పేట దేవుని సంఘంలో పరిచారకురాలుగా ఉండి 25/2/2019 ప్రభునందు నిద్రించినారు. కావున ప్రేక్షకులు, విడవబడిన వారి సంఘము మరియు కుటుంబము కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని మనవి చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇదేన మన అంశము ఆత్మలో వర్తిల్లుట అనే అంశాన్ని గురించి ధ్యానిస్తున్నాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. గాయి అనే ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఈ గాయని గురించి మనము చరిత్ర ప్రకారము పరిశీలించినప్పుడు ఇతను దెర్బే పట్టణస్థుడని 1 కొరింథీ 1:14 పౌలు చెప్తున్నాడు. అలాగే ఇతడు మాసిదోనియాకు చెందినవాడని 16వ అధ్యాయము 23వ వచనంలోను అలాగే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలోను ఇతను మనకు కనబడతాడు. గాయి చాలా నమ్మకమైన వ్యక్తి అయి ఉండవచ్చు. పౌలు పరిచర్యలో ఇలాంటి వారు అతనికి చాలామంది ఉన్నారు. మరి కొలసై నగరంలో ఫిలేమోను అనే వ్యక్తి కూడా ఇతనికి ఉన్నాడు. పౌలు ఆయా పట్టణాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు అనేక మంది పౌలు ద్వారా రక్షించబడి సంఘాల్లో వీరు ప్రముఖ పాత్ర వహించి అన్ని విషయాల్లో వీరు ఆత్మీయముగాను శారీరకముగాను ఆధ్యాత్మికంగా సాంఘికంగా వాళ్ళు వర్ధిల్లినట్లుగా మనం చూడవచ్చు. మరి గాయకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇతను ఎలాంటివాడు అని పౌలు అదే యోహాను ఉదహరిస్తున్నాడు. అంటే ఇతను సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. రెండవదిగా ఇతడు అన్ని విషయాల్లో వర్ధిల్లుచున్నాడు. ఇంగ్లీష్లో వర్ధిల్లుట అనగా ప్రాస్పరస్. మరి మనము ఎలా వర్ధిల్లుతాము అనేది దేవుని వాక్యాన్ని బట్టి మనము పరిశీలించినప్పుడు యెహోషువా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ ధర్మశాస్త్రమును బోధించక తప్పిపోక ఉన్నట్లు దివారాత్రములు దీనిని ధ్యానించిన ఎడల నీవు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. మొదటి కీర్తన 1వ వచనంలో దావీదు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుని చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురని లేఖనము సెలవిస్తుంది. అతడు చేయినదంతయు సఫలమగును. ఎప్పుడు సఫలమవుతుంది అంటే దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానించినట్లయితే, దేవుని వాక్యమును చదివినట్లయితే, దేవుని వాక్యమును ధ్యానించినట్లయితే అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడుగా ఉంటాడు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో
ఎనిమిదో వచనంలో యిర్మీయా అంటున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, అతనికి ఆయన తోడై ఉంటాడు, అతడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉండును, వెట్ట కలిగినను భయపడడు, వేసవి కాలమున అతడు చింతనొందడు, కాపు మానడు. అయితే నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు, అట్టి మనుషుడు, అర్హా వృక్షమును పోలి ఉన్నాడు. అతడు కాలిన నేల ఎందును, చవిటి భూమి ఎందును, నిర్జన ప్రదేశమందును నివసింపవలసి వచ్చును అని యిర్మీయా అంటూ ఉన్నాడు. కనుక యెషయా గ్రంథము 26:3 యెషయా అంటూ ఉన్నాడు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఇక్కడ ఆనుకొనును అనే మాటకు హెబ్రి భాషలో ఇమేజ్ అని ఉంది, అనగా మెడిటేషన్ అని దాని అర్థము. దేవుని వాక్యాన్ని ధ్యానించమని దేవుడు సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 6:1 దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. నీవు నీ పిల్ల పిల్లలకు వీటిని నేర్పించాలి. నువ్వు పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడినప్పుడు, త్వరను నడుచున్నప్పుడు వీటిని గూర్చి మాట్లాడాలి. నీ ద్వారబంధముల మీదను, నీ గుమ్మముల మీదను, నీ గౌరవుల మీదను వీటిని గూర్చి వ్రాయాలి. నీ నొసట బాసికముగా వీటిని కట్టుకోవాలి అని ఇశ్రాయేలుతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమును ధ్యానించమని. దేవుని వాక్యం ఎంతో ప్రశస్తమైనది, ఎంతో మహిమగలది, దేవుని వాక్యము ఎంతో రమ్యమైనది. అలాంటి దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానించమని దేవుడు యెహోషువతో సెలవిస్తున్నాడు. దావీదు అదే సెలవిస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు అదే సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మలాకీ గ్రంథము 3:8 అక్కడ ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మేము ఏ విషయంలో దొంగిలినామని ఇశ్రాయేలు ప్రజలందరూ, మీరు దశమ భాగములను ప్రతిష్ఠితార్పణలను ఈకయే నా యొద్ద దొంగిలించుతూ ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే వారు, మేము ఏ విషయంలో దొంగిలించినాము, మీరు దశమ భాగములను ప్రతిష్ఠితార్పణ ఇయ్యకయే దొంగిలితిరి, ఈ ప్రజలందరూ శాపగ్రస్తులై ఉన్నారు, అయితే నాకిచ్చి నన్ను శోధించండి, అప్పుడు ఆకాశపు వాకిళ్ళను విప్పి పటజారనంత విస్తారమైన దీవెనలు ఆశీర్వాదములు మీకు కుమ్మరించెదను, మీ నిధులు నింపుదును, పట్టజాలనంత విస్తారమైన దీవెనల ఆశీర్వాదములు మీకు కుమ్మరిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీ పంటలను నాశనము చేయి పురుగులను నేను నిర్మూలము చేసేదను, మీరు మంచి వాటిని భుజించెదరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక వర్ధిల్లుట అనగా ఇక్కడ దేవునికిచ్చి వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లుట అనగా దేవునిది దేవునికి ఇమ్మన్నాడు, కైసరుది కైసరికి ఇమ్మన్నాడు. కనుక నీవు నీ ధాన్యమును బిగబట్టవద్దు, ధాన్యమును బిగబట్టువాడు శాపగ్రస్తుడని బైబిల్ చెప్తుంది. కనుక నూర్చెడు ఎద్దుకి చిక్కము పెట్టవద్దు. కనుక మీరు ఎవరి వలన వాక్యోపదేశము పొందుతున్నారో మరి ఆ దైవజనుడికి మీ గుప్పిళ్ళు విప్పాలి, మీ దశమ భాగములు ప్రతిష్ఠితార్పణలు మందిరములోనికి తీసుకొని రావాలి, ఒట్టి చేతులతో రాకూడదు అని లేఖనము సెలవిస్తుంది. మీరు ఇలాగున చేసి నన్ను శోధించినట్లయితే నేను ఆకాశపు వాక్యాలను విప్పుతాను,
పటజాలనంత నిధులను మీకు కుమరిస్తాను అని అంటూ ఉన్నాడు. కనుక మనుష్యుడు ఎలాగూ వర్ధిల్లాలి, విశ్వాసి ఎలా వర్ధిల్లాలి, కాపరి ఎలా వర్ధిల్లాలి అంటే ఇక్కడ అందరూ వర్ధిల్లాలి. ఒక విశ్వాసి మాత్రమే కాదు, కాపరి మాత్రమే కాదు, బిషప్ మాత్రమే కాదు, అందరూ వర్ధిల్లాలి. దేవుని వాక్యం చెప్తున్నది పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. కనుక మనము అందరము ఇవ్వాల్సిందే, ప్రతివారు గుప్పిలు విప్పాల్సిందే. కనుక అందరము మనము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. యేసయ్య వాక్యమును బోధిస్తూ ఉన్నాడు అరణ్యంలో. వారు 3 పగళ్ళు 3 రాత్రుల నుంచి వాక్యం వింటున్నారు. మరి వీళ్ళు ఇప్పుడు తిరిగి ఇళ్ళకి వెళ్ళినట్లయితే మార్గ మధ్యంలో వీరు సమస్యల్ని పడిపోతారేమో అని చెప్పి తన శిష్యులతో చెప్పినాడు. మీరు వీళ్ళకి ఆహారం పెట్టండి అని చెప్పినాడు. అయ్యా మేము ఈ అరణ్యంలో ఎక్కడ వీళ్ళకి ఆహారం తేగలం, సముద్రమును చీల్చి తెచ్చినా వీళ్ళకి చాలదు, 150 ధ్యానారములున్నా చాలదు అంటూ ఉన్నారు. అప్పుడు యేసయ్య మరలా వారితో చెప్పినాడు, వెళ్ళండి మీరే వారికి ఆహారం పెట్టండి. అప్పుడు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆంధ్రేయకు ఒక బాలుడు కనబడ్డాడు. ఒక చిన్నవాడు మూట విప్పుకుంటున్నాడు. ఆంధ్రేయ వీళ్ళు అతన్ని పట్టుకున్నాడు. అయ్యా నువ్వు యేసయ్యకి వీటిని ఇస్తావా అన్నప్పుడు ఇస్తాను అని చెప్పినాడు. అవి తీసుకొచ్చి యేసును ఇచ్చినాడు. అయ్యా ఒక పిల్లవారి దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పినాడు. యేసయ్య వాటిని ఎత్తి ప్రార్థించినప్పుడు ఆహారము మరి 5000 మంది పురుషులు, మరి 3000 మంది స్త్రీలు, పిల్లలు, మొత్తం 10000 మంది భోంచేయగా మిగిలిన ముక్కలను పోగు చేయండి అని చెప్పినప్పుడు ఆ మిగిలిన ముక్కలు 12 నిండు గంపలు 12 ఫుల్ బాస్కెట్స్ 12 నిండు గంపలు మరి వారికి మిగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యేసయ్య చేసే అద్భుతం ఆశీర్వాదం, యేసునకు నువ్వు ఏది ఇస్తావో దాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈ సమయంలో నీవు యేసయ్యకు ఏమివ్వగలవు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చినప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించినాడు. 10000 మంది భోంచేసినారు. ఇంకా రొట్టెలు చేపలు 12 గంపలు మిగిలాయి. కనుక దేవునిది దేవునికి ఇస్తే అలాగే ఆశీర్వదించి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా నిన్ను వర్ధిల్ల చేస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ మనుషులందరూ దొంగిలిస్తూనే ఉన్నారు అంటూ ఉన్నాడు. మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలాంటివి తీసుకురావాలి? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చచ్చు వాటిని పుచ్చు వాటిని, మరి మలాఖీ గ్రంథంలో వారు చచ్చిపోయిన వాటిని పుచ్చిపోయిన వాటిని జబ్బు వాటిని తీసుకొచ్చారు. కనుక అవి దేవునికి ఇష్టమైనవి కాదు. ఏబేలు కయ్యిను మరి ఇద్దరు అర్పణలు తీసుకెళ్ళినారు. కయ్యినేమో తన పొలంలో నుండి కొంత పంటను తీసుకుని వెళ్ళాడు. ఏబేలేమో తన మందలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకెళ్ళినాడు. ఈ ఇద్దరిలో దేవుడు ఎవరి అర్పణను అంగీకరించినాడు అంటే ఏబేలు అర్పణను మాత్రమే ఆయన అంగీకరించినాడు. కనుక ఆ విషయము కయ్యినుకు నొచ్చుకున్నాడు. ఒకరోజు అతన్ని పొలములో పగబట్టి చంపినాడు. అప్పుడు దేవుడు వచ్చినాడు, కయ్యిను నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకుని ఉన్నావు? నువ్వు సత్క్రియ చేసినట్లయితే నీ ముఖమును చిన్నబుచ్చుకుందవా? నువ్వు దుష్క్రియ చేసి ఉన్నావు కనుక నీ ముఖమును చిన్నబుచ్చుకుని ఉన్నావు. ఇదిగో నువ్వు చంపినటువంటి నీ సహోదరుని రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, అతడు చనిపోయి అతడు మాట్లాడుతున్నాడు విశ్వాసం ద్వారా. కనుక దేవునికిచ్చి నీవు వర్ధిల్లమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే దేవునికిచ్చేవి ఎలా ఉండాలి? సత్యమైనవై ఉండాలి. అందుకనే గాయని గురించి అంటున్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచ్చున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన వచ్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నీకు వచ్చే రాబడి సత్యమైనదై ఉండాలి, యథార్థమైనదై ఉండాలి, నిజమైనదై ఉండాలి. ఒకప్పుడు ఒక సహోదరి తన ఇంటికి నన్ను ఆహ్వానించింది. వెళ్ళినాను.
ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు. చేసినాను. ఒక చిన్న విషయం చెప్పాలండి అన్నది. ఏం చెప్పమండి, ఏం చెప్తారు చెప్పండి అన్నారు. అయ్యా నాకు మూడు ఇళ్ళు ఉన్నాయి, అద్దెలు వస్తున్నాయి, బాగానే ఉంది. అయితే నాకు నాలుగు గేదెలు కూడా ఉన్నాయండి, వాటి పాలు పిసికి వ్యాపారం చేస్తున్నాను. మంచిదేగామ్మా, చక్కగా వ్యాపారం చేసుకో, వెళ్ళి అద్దెలు తీసుకో, చర్చికి రా అని చెప్పినాను. అప్పుడు ఆమె అంది, ఒక చిన్న తప్పు చేస్తున్నాను సార్ అంది. ఏం చేస్తున్నావు అన్నాను. కొంచెము పాలల్లో నీళ్లు కలిపి అమ్ముతున్నాను సార్ అంది. నువ్వు పాలల్లో నీళ్లు కలిపి అమ్మినట్లయితే నా చర్చికి రావద్దు అని చెప్పినాను. నువ్వు ఈ రోజు నుండి మా చర్చికి రావద్దు. ఎప్పుడైతే ఆ నీళ్లు కలపను అని నువ్వు అంటావో అప్పుడే చర్చికి రా, లేకపోతే రావద్దు అని చెప్పినాను. ఆ రోజు నుండి ఆవిడ చర్చి మానివేసింది. అంటే ఆవిడ చర్చి మానేయడానికైనా సిద్ధపడింది, కానీ పాలల్లో నీళ్లు కలపడానికి మాత్రము మానుకోలేదు. కొంతమందికి వచ్చే రాబడి ఇలాగ కొంచెము వక్ర మార్గాల ద్వారా వడ్డీ వ్యాపారం, చీట్ల వ్యాపారం, ఇంకా రకరకాలైన జుగుప్సాకరమైన వ్యాపారాలు, రకరకాల వ్యాపారములు చేసి, దొంగ వ్యాపారములు చేసి డబ్బు తీసుకుని వచ్చి మందిరంలో దశమ భాగాలు సమర్పించడం అనేది దేవుడు కోరుకోవడం లేదు. నీకొచ్చే ఆ రాబడి, నీకొచ్చే ఆ ఇన్కమ్, ఒక విధవరాలు మందిరానికి వచ్చింది. యేసయ్య కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు. అందరూ కానుకలు వేస్తున్నారు. అప్పుడు ధనవంతులు వేస్తున్నారు, దరిద్రులు వేస్తున్నారు. ఈ విధవరాలు కూడా వేసింది, రెండు కాసులు అక్కడ వేసింది. అప్పుడు యేసయ్య నిలబడి చెప్పినాడు, ఈమె మీ అందరికంటే ఎక్కువ వేసింది. కారణం, మీ అందరూ మీ మీకున్న దానిలో నుండి కొంచెం తీసుకొని వచ్చి వేసినారు. ఈవిడ తనకున్నదంతా కష్టార్జితం వేసింది, కనుక ఈమె మీ అందరికంటే ఎక్కువగా వేసింది అని చెప్పినాడు. ఒక స్త్రీ చేరున్నర ఎత్తు కలిగిన జటామాంస అత్తరు బుడ్డిని తీసుకొచ్చింది. యేసయ్య పాదాల దగ్గర పగలు కొట్టింది. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. అప్పుడు ఇతన్ని భోజనానికి ఆహ్వానించిన సీమోను, అయ్యో ఇతను ఈమె పాపాత్మురాలు కదా, ఈమె ఎట్టిదో ఈయన ఎరిగి ఉంటే ఈమెను రాణిస్తాడా అని మనసులో అనుకుంటున్నాడు. యేసయ్య వెంటనే అతని ఆలోచన గ్రహించినాడు. సీమోనో సీమోనో, నేను నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడగండి ప్రభు అన్నాడు. నేను నీ ఇంటికి వచ్చినది మొదలుకొని నా కాళ్ళు కడిగినావా, కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చినావా, తల వెంట్రుకలతో నన్ను తుడిచినావా, కూర్చుండబెట్టినావా, ముద్దు పెట్టుకున్నావా, ఏమైనా పరిచర్య చేసినావా, మరి ఈ స్త్రీ వచ్చిన దగ్గర నుండి చూస్తున్నావు కదా, ఏమైనా పాదములను కన్నీళ్లతో కడిగింది, ఈమె మరి నా పాదములను తల వెంట్రుకలతో తుడిచింది, జటామాంస సత్తరబుడ్డి పగలగొట్టింది, మరి ఇది ఇల్లంతా గుబాళించింది, ఇక ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఇక్కడ ఈమె చేసినది ప్రశంసించబడుతుంది, కనుక వేర్ దేర్ ఈజ్ అనౌన్స్ దిస్ గాస్పల్ ఇట్ ఈజ్ ఆల్సో అనౌన్స్డ్, కనుక ఈమె నా భూస్థాపన నిమిత్తము ఈ మంచి పని చేసింది అని చెప్తూ ఉన్నాడు. అక్కడ ఇస్కరియోత్ యూదా అనేవాడు ఉన్నాడు. వాడంటున్నాడు, ఈ ఇంత డబ్బును ఎందుకు వ్యర్థపరిచినారు, ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పి అన్నాడు. అప్పుడు యేసయ్య అతను అంటున్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, అయితే నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. అయితే అతడు బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ అతడు దొంగ అయి ఉండి సొమ్ము సంచిలో వేసినది దొంగిలించుచూ వచ్చిన గనక అతడు ఆ మాటలు చెప్పినని పరిశుద్ధాత్మ చెప్తూ ఉన్నాడు. కనుక మరి ఇస్కరియోతు యూదా దొంగగా గుర్తించబడుతున్నాడు. మరి దేవుని డబ్బును దొంగిలించిన వారు దొంగలుగా గుర్తించబడుతున్నారు. బైబిల్ గ్రంథములో మొత్తము ఏడుగురు దొంగలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి దొంగ ఎవరు? రాహేలు. మరి రాహేలు ఏం చేసింది? తన తండ్రి అయిన లాభానింటి నుండి కొన్ని బంగారు వెండి విగ్రహాలు దొంగిలించుకొచ్చింది. మీ మధ్యలో విగ్రహాలు ఉన్నాయి అని దేవుడు సెలవిచ్చినప్పుడు యాకోబుతో మాట్లాడినాడు. యాకోబు, మీ మధ్యలో విగ్రహాలు ఉన్నాయి, వాటిని నిర్మూలించు అని చెప్పినప్పుడు, అందరినీ సామాన్లు వెతికినప్పుడు ఈ రాహేలు యొక్క దాచిపెట్టిన గంపలో విగ్రహాలు దొరికాయి. అప్పుడు రాహేలు యాకోబు వాటిని తీసుకొని
మస్తకీ వృక్షం కింద వాటిని పాతి పెట్టాడని మనం చూస్తున్నాం. కనుక ముందుగా మొదటి దొంగ రాహేలు, రెండవది ఆకాను. యెహోషువా గ్రంథంలో ఆకాన్ అనేవాడు కనపడతాడు. అతడు ఎరికో పట్టణం జయించిన తర్వాత అందులో ఎవరు ఏది ముట్టుకోకూడదని చెప్పినప్పటికీ అతడు ఒక వెండి కమ్మిని, బంగారు కమ్మిని, షీనారు వస్త్రాన్ని ఎత్తుకొని వచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. అప్పుడు తెల్లవారి వారు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు. 3,000 మంది మరణించినారు. ఈ అపజయానికి కారణమేమిటని యెహోషువా దినమెల్లా సాగిలపడినాడు. ఇప్పుడు దేవుడు చెప్పినాడు, నువ్వు లేగో, నేను పట్టిస్తాను అని చెప్పి. మరి ఆకీషు కుమారుడైన ఆకాను అనేవాడిని పట్టించాడు. జబ్దీ గోత్రికుడు, మరి కర్మీ మనముడైనటువంటి ఆకీష్ కుమారుడైన మరి ఆకాన్ అనేవాడు పట్టబడ్డాడు యూదా గోత్రంలో. అప్పుడు అతన్ని, అతని భార్య, పిల్లల్ని అందరిని తోడుకొని వెళ్ళి లోయలోనికి తోడుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి బూడిద చేసినారు. అంతటా దేవుడు కోపము మళ్ళుకున్నాడు. తెల్లవారు మరలా వారు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు జయము పొందినారు. కనుక దొంగల తనము దొంగిలించిన వస్తువుని గుడారంలో ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి అసహ్యకరమైనవి, దేవునికి రోషము కలిగించేవి నీ గృహములో ఉండకూడదు, వాటిని తీసివేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యము యథార్థమైనది. దేవుని వాక్యము హృదయంలో నింపుకొని మరి యథార్థవంతులుగా గాయి వలె సత్యమును అనుసరించి నడుచుకోమని దేవుడు హెచ్చరిస్తూ యోహాను అంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఒక వ్యక్తిని గురించి మనం విన్నప్పుడు అతడు సత్యవంతుడని దేవునికి వినబడాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగణత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చినాము. ఇంతవరకు నీ మాటను వెల్లడిపరిచినాము. ప్రతివారి హృదయాల్లో భద్రపరచండి. వాక్యం ద్వారా క్రియ జరిగించండి. వాక్య ప్రకారం నడుచుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని దీవించి నీకిచ్చి నిన్ను శోధించుటకు తమ గుర్తులు ఇప్పుటకు సహాయం చేయండి. నజరేయుడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మద్రుని వచ్చే అనువైన సహవాసం ఆయన సన్నిధి, భూలోకముందున సకల పరిశుద్ధుల విశ్వాసకును ఆయన సముఖంలో కూడా ఆయన దాసులు దాసురాండకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం.